విరాట్ కోహ్లీ ఆధునిక క్రికెట్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రన్ మెషిన్ టీమిండియా కెప్టెన్గా కూడా అద్భుతమైన రికార్డు ఉంది కానీ కోహ్లీ ఐపీఎల్ కెరీర్ మాత్రం అంత సజావుగా సాగలేదు అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాకు అలవోక విజయాలు సాధించిన విరాట్ తన ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును మాత్రం ఛాంపియన్ చేయలేకపోయాడు రెండు వేల పదమూడు నుండి ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కోహ్లీ నాయకత్వం వహించిన ఏడు ఎడిషన్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ కాకముందు జరిగిన ఐదు సీజన్లలో ఆర్సీబీ రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్ కి చేరింది కానీ రన్ మెషిన్ విరాట్ కెప్టెన్ అయ్యాక ఆర్సీబీ అనుకున్నంత స్థాయిలో విజయాలను సాధించలేదు దీంతో ఐపీఎల్ కోహ్లీ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి గత ఏడాది సోషల్ మీడియాలో కోహ్లీ నాయకత్వంపై పెద్ద చర్చే నడిచింది కోహ్లీ క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదని మాజీ క్రికెటర్లు కొంతమంది అభిప్రాయపడ్డారు అయితే ఆర్సీబీ జట్టు క్యాప్టెన్సీ విషయమై మీడియా తాజాగా ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలాను ప్రశ్నించగా అతడు మీడియాకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు నన్ను ఈ ప్రశ్న అడిగే ముందు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అతను భారత జట్టు కెప్టెన్ అతడికి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు మేమందరం కూడా విరాట్ ని ఇష్టపడుతున్నాం అతడితో కలిసి ప్రయాణిస్తున్నందుకు గర్వపడుతున్నాం ఆటలో గెలుపోటములు సహజం కానీ ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అతడి ట్రాక్ రికార్డుని మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ ఎవరి పేర్లు చెప్పుకోదలుచుకోలేదు మీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు కానీ మొదటగా జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంది ఒక గౌరవం ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి జట్టులో కొన్ని లోపాలను గుర్తించాము వాటిని సరిదిద్దుకోవడానికి కొంతమంది ఆటగాళ్లను కూడా కొనుగోలు చేశాము ఏడాది విజయంపై మాకు ధీమా ఉంది అని చెబుతూనే కోహ్లీ క్యాప్టెన్సీని ప్రశ్నించిన మీడియాకు కూడా చురుకలు అంటించాడు మరి ఈ ఏడాదైనా కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టు అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి